వెల్కమ్ టు రమ్యాస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చూడబోయే వీడియో సౌత్ ఇండియన్స్కి ఇంకా మన ఆంధ్రులకి చాలా ఇంపార్టెంట్ వీడియోనండి. అదే రైస్ హెల్త్కి మంచిదా కాదా, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు రైస్ తినచ్చా తినకూడదా, ఇది చాలామందికి ఉండే డౌట్ అండి. మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు రైస్ చక్కగా తినచ్చు. మనం కొన్ని వందల సంవత్సరాలుగా రైస్ తింటూనే ఉన్నాము, రైస్ తింటూ ఉన్నాము, తింటూనే ఉంటాం కూడా. మరి రైస్ నిజంగా ఇన్హెల్దీ అయితే అందరం లావుగానే ఉండాలి కదా, కానీ కొంతమందే లావుగా ఉంటున్నాము, కొంతమంది సన్నగా ఉంటున్నాము. మనం వెయిట్ గెయిన్ అవడానికి, మనం లావుగా ఉండటానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మన జెనెటిక్స్, ఇంకా మన ఫిజిక్, మన ఫిజికల్ యాక్టివిటీ, ఇంకా మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్, ఇవన్నీ పారామీటర్స్ని కౌంట్ చేసుకోవాలండి. అంటే మనం జంక్ ఎక్కువ తీసుకొని ఆయిల్, షుగర్స్, సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినేసేసి వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మాత్రం రైస్ని తీసేయాలి అనుకోవటం అంత మంచి ఆలోచన ఏం కాదనమాట. మనలో చాలామందికి రైస్ తినకపోతే అసలు కడుపు ఫిల్ అయిన ఫీలింగ్ కూడా రాదు. అందులో నేను ఒకదాన్నండి, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళి నానా రకాలు తినేసేదాన్ని. కడుపు నిండా తిని ఇంటికి వచ్చినా సరే తినేసానని వచ్చి పడుకుంటే అస్సలు నిద్రపట్టేది కాదనమాట నాకు. నేను అన్నం తినలేదు, నేను అన్నం తినలేదని నాకు దిగులేసిపోయేది అనమాట, అన్నం తినలేదన్న బాధతో. సో నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నం తినకపోతే. మనం అంతగా బాధపడుతూ రైస్ని స్కిప్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, చక్కగా రైస్ తినచ్చు. కాకపోతే అది ఎలా తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. రైస్ తినేటప్పుడు పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్గా మనం బరువు తగ్గాలన్నప్పుడు ఏం చెప్తారు, మనం కూడా అనుకుంటూ ఉంటాము మిలెట్స్ తింటే బెటర్ ఏమో, రోటీస్ తింటే బెటర్ ఏమో అని. రోటీస్ తినేటప్పుడు రెండు మూడు తినేసి ఆపేస్తాం అన్నమాట, మిలెట్స్ కూడా కొంచెం తింటాము. ఇంకా రైస్ విషయానికి వస్తే వాల్యూమ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, అందువల్లే మనం జనరల్గా వెయిట్ తగ్గం అన్నమాట. మిలెట్స్ అంటే అప్పుడే అలవాటు చేసుకుంటున్నాం కదా, సో దానివల్ల మనకేమవుతుంది, ఎక్కువ తినలేమన్నమాట. ఏదైనా సరే పోషన్ మించి లిమిట్ లేకుండా తింటే అది మనకి మంచిది కాదు. ఏదైనా పోషన్ కంట్రోల్ చేసుకుంటూ తింటే అది హెల్త్కి మంచిదేనండి. రైస్ కూడా అలానే పోషన్ కంట్రోల్ చేసుకుంటూ తినాలి. ఇంకొక విషయం ఏంటంటే టైంకి తినాలి. లేట్ నైట్స్ తినే అలవాటుని స్కిప్ చేసుకోవాలి. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా, లేట్ నైట్ తినడం మానేసేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. మనం బరువు తగ్గాలి అనుకుంటే మనం క్యాలరీస్ ఇంటేక్ని తగ్గించుకోవాలి, వర్కౌట్ని పెంచుకోవాలి. మనం బరువు పెరగాలి అనుకుంటే క్యాలరీస్ ఇంటేక్ని పెంచుకోవాలి, వర్కౌట్ని తగ్గించుకోవాలి. సింపుల్ అండి. మనకు బాడీకి ఫిజికల్గా యాక్టివ్గా ఉండటానికి 2000 క్యాలరీస్ అవసరం అనుకోండి. మనం తగ్గాలనుకుంటున్నామా 1500 క్యాలరీస్ తీసుకోవాలి, పెరగాలనుకుంటున్నామా 2500 క్యాలరీస్ తీసుకోవాలి. మన బాడీకి అప్పుడే వర్కౌట్ని పెంచినప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని బర్న్ చేసుకుంటుంది అనమాట. ఎనర్జీగా బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి. సో అందుకని ఇంటేక్ని తగ్గించుకుని యాక్టివిటీని పెంచుకోవాలన్నమాట. జనరల్గా రైస్లో ఏముంటుంది అసలు అనేది మనం మాట్లాడుకుంటే, రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇంకా అమినో యాసిడ్స్ ఉంటాయి, ఇంకా బి కాంప్లెక్స్ ఉంటాయి. ఈ మూడు మన బాడీకి అవసరమే. అయితే జనరల్గా కార్బోహైడ్రేట్స్ తినకూడదు, కార్బ్స్ తినకూడదు అనుకుంటూ ఉంటారు. కార్బ్స్ మనకి ఎనర్జీ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళకి అవసరం అన్నమాట. అది ఏదో రకంగా మన ఫుడ్ నుంచి మనం రోజు బాడీకి ఇవ్వాలి. అలా మనం కార్బోహైడ్రేట్స్ ఇవ్వటం వల్ల మనం బాడీకి ఎనర్జీ జనరేట్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకునే మీల్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటే మనం లావ్ అవుతాము. అలా కాకుండా మన మీల్ ప్లేట్ ఎలా ఉండాలంటే, దాన్ని 3 పోర్షన్గా డివైడ్ చేస్తే ఒక పోర్షన్ రైస్ ఉండాలి, ఒక పోర్షన్ ఫైబర్, ఒక పోర్షన్ ప్రోటీన్. కార్బోహైడ్రేట్స్ మనకి ఎనర్జీని ఇస్తుంది, ఫైబర్ మన కడుపు ఫిల్లడ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా ప్రోటీన్ మన మెటబాలిజంని స్పీడప్ చేసి వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా మన అపెటైట్ని స్లో చేస్తుంది, అంటే ఆకలి కొంచెం తక్కువ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో మన ప్లేట్ ఇలా ఉండాలి, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఇంకా ప్రోటీన్, ఇలా ఉండేలాగా మనం మీల్ని ప్లాన్ చేసుకోవాలి. రైస్తో ఏంటంటే రైస్కి గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువ అనమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోతుంది. దానివల్ల ఏమిటంటే బ్లడ్లో షుగర్ లెవెల్ పెరుగుతుంది అనమాట. అందుకనే షుగర్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ చెప్తారు రైస్ని అవాయిడ్ చేయండి అని. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ప్రోటీన్ కలిపి తీసుకుంటే ఫైబర్ ఏం చేస్తుంది, ఫుడ్ స్లోగా డైజెస్ట్ అవడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల మన గ్లైసెమిక్ ఇండెక్స్ హైక్ అవ్వకుండా
మనకి లోలో ఉండటానికి హెల్ప్ చేస్తుందన్నమాట. మనం అందుకనే మనం అన్నంతో పాటు కూరలు పప్పులు ఇవన్నీ కలిపి తీసుకోవటం వలన వీటన్నిటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, రైస్కి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎక్కువ తక్కువ అని మనం యావరేజ్ చేసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. మనం ప్రతిరోజు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవటం చాలా అవసరము. సో నెక్స్ట్ ఏంటంటే మనం బ్రౌన్ రైస్ తీసుకోవాలా వైట్ రైస్ తీసుకోవాలా, ఇది ఒక డౌట్ ఉంటుందండి. మనం మీకు ఇష్టమైతే బ్రౌన్ తీసుకోవచ్చు, మీకు ఇష్టం లేదంటే వైట్ తీసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే బ్రౌన్ రైస్ త్వరగా డైజెస్ట్ అవ్వదు. బ్రౌన్ రైస్లో వైట్ రైస్లో రెండింటిలో ఉండే క్యాలరీస్ ఒకటేనండి, మీకు ఏది నచ్చితే అది తినచ్చు. బట్ కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, అది కడుపులో వాళ్ళకి అంత త్వరగా అరగదన్నమాట. అరగకపోతే ఏమవుతుంది, లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి కదా. అలా బాధపడే బదులు మీరు వైట్ రైస్ తీసుకోవటం బెటర్, కాకపోతే సింగిల్ పాలిష్డ్ రైస్ తీసుకోవటానికి ఇష్టం ట్రై చేయండి. ఎందుకంటే కంప్లీట్ పాలిష్డ్ రైస్ కన్నా సింగిల్ పాలిష్డ్ రైస్లో బి వైటమిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనం రైస్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు రైస్ని రైస్గా తీసుకోవటం చాలా మంచిది. అది ఎలా అంటే, ఇప్పుడు బిర్యానీ అనుకోండి, దాంట్లో యూజ్ చేసేది రైసే. రైస్ నుంచి మనకి 200 క్యాలరీస్ వస్తుంటే దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, ఎక్కువ ఆయిల్, ఎక్కువ బటరు, ఇంకా రకరకాల మసాలా యాడ్ చేసి 300 క్యాలరీస్ దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి 200 క్యాలరీస్ ఉన్న రైస్ డిష్ని మనం 500 క్యాలరీస్గా పెంచేసాం. ఇలాగా ఎడిషన్స్ ఎక్కువ చేసి క్యాలరీస్ని పెంచుకోకుండా తీసుకోవటం అలవాటు చేసుకోవాలండి. ఇలా రైస్ని తీసుకుంటూ దీంతోపాటు నెయ్యిని కూడా కలిపి తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. నెయ్యిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది, ఇంకా ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది. కాన్స్టిపేషన్ని క్లియర్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. స్టమక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి కూడా నెయ్యి తినడం చాలా మంచిదండి. ఈరోజు నేను చూపించే అన్ని డిషెస్లో నెయ్యి ఇంకా రైస్ యూజ్ చేశాను. ఈరోజు కాదండి, నేను ప్రతిరోజు ఇంట్లో నెయ్యే యూజ్ చేస్తానన్నమాట కుకింగ్కి. డీప్ ఫ్రైస్ చేసినప్పుడు తప్ప మిగతా టైం అంతా నేను దాదాపుగా నెయ్యినే యూజ్ చేసుకుంటూ ఉంటాను. డీప్ ఫ్రైస్ అంటే గారెలు వీటికి మాత్రం నెయ్యే యూజ్ చేస్తాను, పూరీలు అవి చేసినప్పుడు మాత్రం ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా వీటితో పాటు 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగుతూ మనం ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, మన ఏజ్ ప్రకారంగా వాకింగ్ లేదంటే సూర్య నమస్కారాలు. బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే గుంజళ్ళు తీయటండి. మీరు ఎన్ని తీయగలిగితే అన్ని రోజు గుంజళ్ళు అలవాటు చేసుకోండి. పొట్టలో ఫ్యాట్, సీట్లో ఫ్యాట్, థైస్లో ఫ్యాట్ బర్న్ అవడానికి ఆడవాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. మీకు ఇష్టమైతే మన ఛానల్లో కొన్ని ఎక్సర్సైజ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి, అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ డైట్ని ఫాలో అవుతూ దాదాపుగా మినిమం 5 కేజీస్ బరువు ఒక మంత్లో మనం తగ్గచ్చండి. ఇప్పుడు మనం డైట్ ప్లాన్లోకి వెళ్దాము, ఏమేమి ఉన్నాయో చూద్దురు. మీరు ఇదే రకమైన రోజు ఇలానే కాదండి, మీకు ఒక ఐడియా కోసం ఒక శాంపుల్ డైట్ ప్లాన్ని నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే 1/2 లీటరు గోరువెచ్చని నీళ్ళని తాగటం అలవాటు చేసుకోండి. దీనివల్ల మెటబాలిజం స్పీడ్ అవుతుంది, మన డైజెషన్ కూడా బాగుంటుంది. హనీ లెమన్ ఉన్నా లేకపోయినా గోరువెచ్చని నీళ్ళని మాత్రం ప్రతిరోజు తాగాలి. రోజు విడిచి రోజు డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవటం మన హెల్త్కి చాలా మంచిది. ఇది మన మెటబాలిజంని స్పీడ్ చేస్తుంది, బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి, మన బాడీలో నిలవండిపోయిన ఫ్యాట్ని బర్న్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. దీంతోపాటు 7:30కి నేను 5 ఆల్మండ్స్ ఇంకా 1 టేబుల్ స్పూన్ చవన్ ప్రాస్ తీసుకుంటాను. ఆల్మండ్స్లో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకా చవన్ ప్రాస్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, డైజెషన్ని మెరుగు చేయడానికి, టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మన రెస్పిరేషన్ కూడా బాగుండటానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, 8:30కి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఆ రోజు నేను ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే ఉప్మానే తింటాను, ఇడ్లీ చేస్తే ఇడ్లీ తీసుకుంటాను, 2 ఇడ్లీలు తింటాను, అట్టయితే 2 అట్లు తీసుకుంటాను. పిల్లలకి ఏది పెడతానో నేను అదే తీసుకుంటానన్నమాట. పోషన్ అయితే కంట్రోల్ చేసి తీసుకుంటాను. పోషన్ ఖచ్చితంగా కంట్రోల్గా తీసుకోవాలండి. అయితే నెక్స్ట్ 10:30 ఆ టైంలో 1 గ్లాస్ మజ్జిగ తీసుకుంటాను. మజ్జిగ మనకి సంబర్లో కూలింట్ లాగా పనిచేస్తుంది.
ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి, మన బోన్ స్ట్రెంగ్త్కి, బీపీని లో చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ వల్ల మన గట్ హెల్త్ బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసం నేను బీట్రూట్ కర్రీ, శనగపప్పు, ఆకుకూర వండుతున్నాను. బీట్రూట్ కర్రీ కోసం 1 కేజీ బీట్రూట్ని ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పు కూడా వేసి, నీళ్ళు అసలు పోయట్లేదండి, నీళ్లు పోయకుండా కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. దీనివల్ల బీట్రూట్ చక్కగా కుక్ అయిపోతుంది. మనకి బీట్రూట్ ఉడకడానికి చాలాసేపు పడుతుంది కదా, అంతసేపు పట్టకుండా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీనికోసం పోపు పెట్టుకుందాము. మాండీ పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు యాడ్ చేశాను. వీటిని కొంచెం చిటపటలాడివ్వాలి. బీట్రూట్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, బీపీతో బాధపడే వాళ్ళకి, హై బీపీతో బాధపడే వాళ్ళకి చాలా మంచిదండి. ఇందులో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేద్దాము. 1 మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం, అంటే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్కి, సో అందుకోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తారండి, నా దగ్గర లేదు, అందుకనే నేను యాడ్ చేయలేదు. అది కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది కర్రీ. కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి, అందులో కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. చూడండి, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ఉడకపెట్టిన బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ వేసిన తర్వాత 5 నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ కుక్ అయింది కదా, ఉప్పు యాడ్ చేయ అవసరం లేదండి, ఇందాక యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర, ధనియాల పౌడరు, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగినంత. గరం మసాలా యాడ్ చేయ అవసరం లేదండి, రోజు చేసుకునే కర్రీస్లో గరం మసాలా యూజ్ చేయకపోవటమే మంచిది. మన బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం శనగపప్పు ఆకుకూర వండుకుందాం. దానికోసం 1/2 కప్ శనగపప్పుని 2 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. దాన్ని ఫస్ట్ యాడ్ చేసి ఆకుకూర, ఇది పాలకూర, తోటకూర 2 సార్లు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్ నీళ్ళని పోసి కుక్కర్ పెట్టి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చాను. చూడండి, ఆకుకూర త్వరగా కుక్ అయిపోతుంది, కాకపోతే శనగపప్పు కోసం 2 పూతలను రానిచ్చానమాట. చూడండి, కొంచెం నీళ్ళు ఉన్నాయి కానీ పప్పు ఉండటం వల్ల నీరు లాగేస్తుంది. ఇంకా నీళ్ళతో పాటు ఉడికితే ఇంకా రుచిగా ఉంటుంది. నీళ్ళను మాత్రం సపరేట్ చేయకండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చింతపండు పులుసు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం టమాటాలు కూడా యాడ్ చేయొచ్చు, కానీ పాలకూర వేసాను కదా అందుకని నేను టమాటాలు వేయలేదు. పోపు కోసం 1 గిన్నె పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేశాను. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి 2 వెల్లుల్లి రెమ్మల్ని దంచి యాడ్ చేశాను. పప్పు కూర కదండి, అందుకని ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ మన డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఉల్లిపాయలు ఇలా అవసరం లేదనుకుంటే, ఇవి మనకు కూరలో క్రంచీగా తగులుతూ ఉంటాయండి, ఎక్కువ వేగనివ్వకూడదు. మీకు అలా తగలకూడదు అనుకుంటే మనం ఆకుకూరతో పాటే ఉల్లిపాయలని కుక్కర్లో పెట్టేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా శుభ్రంగా ఉడికిపోతాయన్నమాట. చూడండి, కొంచెం 1 నిమిషం పాటే నేను వేయించుకున్నాను, ఎక్కువ వేగకూడదు. ఇప్పుడు ఇందులోకి ఆకుకూరని యాడ్ చేసుకుంటున్నాను.
ఈ కూర సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ఫ్రీక్వెంట్గా కుక్ చేసేదన్నమాట. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. కూర గుజ్జు గుజ్జుగా అవుతుంది. ఒట్టి కూరే తినేయచ్చండి. శనగపప్పు ఉంటుంది కదా, ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఆకుకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది. చూడండి, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన ప్లేట్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఎంత రైస్ తీసుకున్నానో అంత బీట్రూట్ కర్రీ, అంత పప్పు కూర పెట్టుకుంటున్నాను నేను. మజ్జిగ కావాలంటే మీరు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. నేను ఇందాక 10కి తీసుకున్నానని ఇప్పుడు నేను మజ్జిగ తీసుకోవట్లేదు. ఇదండి నా లంచ్. ఈవినింగ్ స్నాక్ కోసం ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. వేరుశెనగపప్పు పాకం, నువ్వుల పాకం ఏదైనా తీసుకోవచ్చు. మన ఛానల్లో డైట్ లడ్డు ఉంది, మీకు కావాలంటే దానైనా ట్రై చేయండి. నేను మస్క్ మిలన్ జ్యూస్ చేసుకున్నాను, అదే తీసుకున్నాను. ఈ రెసిపీ నేను రేపు పోస్ట్ చేస్తాను. ఈవినింగ్ డిన్నర్ కోసం నేను సొరకాయ కిచడీ చేస్తున్నాను. దానికోసం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను, అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. 1.5 గ్లాసులు పప్పు బియ్యం ఉన్నాయి కదా, దానికి డబల్ 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన నాననిద్దాము. సొరకాయలో 92% వాటర్ ఉంటుందండి. ఇది మన బాడీకి సమ్మర్లో కూలెంట్ లాగా హెల్ప్ చేస్తుంది. చూడండి, ఇంత సొరకాయ ముక్క తీసుకున్నాను. ఇది దాదాపుగా 3కి సరిపోతుంది ఈ కిచడీ. చూడండి, దీన్ని ఇప్పుడు పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకుందాము. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు సొరకాయ జ్యూసు పడగట్టునే తీసుకోవటం వలన వెయిట్ త్వరగా లాస్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటూ ఉంటాయి కదా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సొరకాయ జ్యూస్ తీసుకోవటం వలన అది త్వరగా తగ్గుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండటం వలన కాన్స్టిపేట్ అవ్వకుండా ఉంటారన్నమాట. ఇప్పుడు ఒక టమాటాని కూడా కట్ చేసి యాడ్ చేసుకుందాము. టమాటా ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన కళ్ళకి, మన స్కిన్కి కూడా చాలా మంచిదన్నమాట. టమాటా చాలామంది ఫేస్కి పెట్టుకుంటూ ఉంటారు కదా టమాటా జ్యూస్. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర వేరే ఏదైనా వెజిటేబుల్ ఉంటే దాంతో అయినా మీరు కిచడీ కుక్ చేసుకోవచ్చు. సొరకాయ వెయిట్ లాస్ కోసం హెల్ప్ అవుతుందని నేను ఇది చూపిస్తున్నాను. లేదు, మేము మార్నింగ్ కుక్ చేసిన కర్రీస్ పెట్టుకొని రైస్ ఒకటి పెట్టుకుంటాము అన్నా కూడా పర్వాలేదండి. చక్కగా కొంచెం రైస్ కుక్ చేసుకొని మార్నింగ్ కుక్ చేసిన కర్రీస్తో చక్కగా తినేసేయచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కుక్కర్ పెట్టి 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను. అందులోకి కొంచెం జీలకర్ర, పప్పు కదా అందుకని కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఒక ఐడియా కోసమే ఈ రెసిపీ చూపిస్తున్నానండి. మీరు మార్నింగ్ పెట్టిన కర్రీస్తో రైస్ ఇప్పుడు కుక్ చేసుకొని తినేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఏమీ బాగా మగ్గ అవసరం లేదు, ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ పెట్టుకుంటాం కదా, అప్పుడు చక్కగా కుక్ అయిపోతాయి. 40% వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇది కూడా మన డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. అల్లము, వెల్లుల్లి ఇవి కూడా జనరల్గా వెయిట్ లాస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇవి మన మెటబాలిజంని స్పీడప్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. చూడండి, అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి పచ్చిమిరపకాయలు, టమాటా, ఇంకా సొరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి, మరీ ఎక్కువగా వేగనివ్వద్దు.
రెండు నిమిషాలు. నీళ్లు రిలీజ్ అవ్వవసరం లేదండి, సొరకాయలో కొంచెం మగ్గితే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కారం అవి యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఇది సంబార కారం అండి, నాకు కిచడీలోకి సంబార కారమే టేస్టీగా ఉంటుంది. కొంచెం కళ్ళుప్పును కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. బాగా వేగిపోయింది కదా, అన్నిటినీ బాగా మిక్స్ చేసి మనం ఇందులోకి నీళ్ళని ఇంకా పప్పుని మొత్తం కలిపి యాడ్ చేసేసుకుందాము. మనం బిర్యానీ కుక్ చేసేటట్లయితే ఫస్ట్ రైస్ యాడ్ చేసి అవి వేగిన తర్వాత నీళ్ళని యాడ్ చేసుకోవాలి. కిచడీ అయితే నీళ్ళతో పాటు పప్పుని యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఒకటికి రెండు నీళ్ళు యాడ్ చేశానన్నమాట, 1.5కి పప్పు ఉంది కదా, నేను 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను. ఇది 4 విజిల్స్ రావాలండి మీడియం ఫ్లేమ్లో. నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. చూడండి చక్కగా కుక్ అయిపోయింది. దీంట్లో ఏమీ కలుపుకొని తినవసరం లేదండి, ఒట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని తినచ్చు. నేను దీన్ని ఇప్పుడు ఎంత పోషన్ తినాలో చూపిస్తాను. కానీ ఈవినింగ్ 6-7 లోపు డిన్నర్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, అది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి ఇంత వాల్యూమ్ తీసుకున్నాను, మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదండి, ఒక ముద్ద అటు ఇటు ఏం తేడా ఏం రాదు. చూడండి దీంతోపాటు ఒక గ్లాస్ మజ్జిగా అందులోకి కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేసి తీసుకున్నాను. ఈ డైట్ ప్లాన్తో మీరు మినిమం 5 కేజీస్ వెయిట్ లాస్ అవ్వచ్చు ప్రతి మంత్. ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చండి, మీరు మంచి వర్కౌట్తో కనుక కలిపి చేసుకుంటే ఈ డైట్ ప్లాన్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.